రాష్ట్ర ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని మంత్రాలయం నియోజకవర్గ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని పల్లెపాడు చింతకుంట గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడే కార్యక్రమంలో పాల్గొన్న తిక్కారెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజలపై పప్పు నుండి ఉప్పు వరకు, నూనె నుండి పెట్రోల్ డీజిల్ వరకు అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. మంచి నూనె రేటు ప్యాకెట్ ఎంత ఉండే అప్పుడు 3 సంవత్సరాల క్రితమే పెద్ద టైం కూడా కాదు 70 రూపాయలు ఉండే 2200 చేసినారు జగన్మోహన్ రెడ్డి. కన్ను బ్యాలెన్స్ ఎంత ఉండే ఆ రోజు ఈ రోజు ఎంత ఉంది 3 సంవత్సరాల క్రితమే అంటే చంద్రబాబు పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలన తేడా. కరెంటు బిల్ ఏం చెప్తా జగన్మోహన్ రెడ్డి మాట తిప్పను మడమ తిప్పను నన్ను ఓట్లేసి గెలిపించండి మీ కొంప ముంచుతానని చెప్పినాడు. ఈ రోజు కొంపను ఉంచుతున్నారు. 70 రూపాయలు వస్తున్న పేదలకు కరెంటు బిల్లు ఈ రోజు 300-500 చేసినారు. ఏమన్నంటే ఈ రోజు ఎక్కడన్నా చూడండి ఏ వస్తువు రేటు అన్నా చూడండి పెరిగింది. ఈ పక్కనే కర్ణాటక మనకి పెట్రోల్ వేసుకునే దానిపోతే మన పిల్లలు మన ఊర్లో చాలా మంది మోటార్ సైకిల్ ఉన్నాయి. ఏదో షోక్ కోసం కొనుక్కునేనో లేదు ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్ ఉంది అప్పు తెచ్చుకొని కూడా మోటార్ సైకిల్ అనేది ఈ రోజు ఉంది. సెల్ ఫోన్ అప్పు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఏది మన మోటార్ సైకిల్ పెట్రోల్ వేసుకునే దానికి ఇబ్బంది. పెట్రోల్ ఇంటికాడ పెట్టుకుని దాన్ని మనసం తూడ్చుకునే పరిస్థితి ఉంది మా పిల్లల యూత్. ఎందుకంటే కోసి పోవాలంటే గతకూర రోడ్డు ఇక్కడ పెట్రోల్ అయిపోతుంది. పెట్రోల్ అయిపోతేనేమో మనకి కర్ణాటక 12 రూపాయలు బాధుడు ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి బాధుడు. సెంట్రల్ గవర్నమెంట్ బాధుడు 70 నుంచి 110 ఉంటే ఈయన 12 రూపాయలు. ఏమయ్యా కందిపప్పు తినాలనా మంచి నుండి ఎవరైనా బంధువులు వస్తే ఏదో తిరువాత పెట్టుకుని కూడా ఆలోచన చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి. ఇంత తిరువాత పెట్టి కొంచెం ఏదో కమురు లేపుకుందామంటే కూడా ఆలోచన చేసే పరిస్థితి. ఇక పల్లెపాడు